సంవత్సరాలు నడిపాడు. 2017 ఆఖరిలో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని చేసి రెండు ఫేజులు పెట్టాడు, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మొదలెట్లా, ఫస్ట్ ఫేజ్లో 3400 ఇళ్ళు కట్టి మొదలెట్టి దాంట్లో 25% పైన కట్టినటువంటి ఇళ్ళు 1200, 800 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు. ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు, అంటే మీ దగ్గర. దీనికి టిట్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 150,000 ఇస్తుంది, అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు. ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు చెబుతాడు నేను కట్టినటువంటి ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి. ఈరోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా మొట్టమొదట ఆయన గుర్తుందో లేదో పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలోనే ఇక్కడే టిట్కో ఎదురుగుండా మధ్యాహ్నం బస్ చేశారు. నేను చెప్పే ఇట్లా ఉందన్న పరిస్థితి అని 100,000 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్ కట్టాలంట, 50,365 స్క్వేర్ ఫీట్ ఇంటికి కట్టాలంట, 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి 25,000 కట్టాలంట, అదేవిధంగా 300,000 రూపాయలు లోన్కి తీసుకుంటారంట. చంద్రబాబు నాయుడు 2,200 రూపాయలు 300 రూపాయలకు ఈ ఇళ్ళు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఈ రకంగా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు కొట్టేయడానికి లబ్ధిదారుల్ని బలి చేస్తాడని చెప్తే గుడివాడలో పాదయాత్రలో 100,000 రూపాయలు కట్టేయండి ఇల్లుని 50,000 తగ్గించి 50,000 కట్టించుకుంటా, 50,000 కట్టేటువంటి ఇంటికి 25,000 కట్టించుకుంటా, 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని 1 రూపాయికి ఉచితంగా లోన్ కూడా లేకుండా 25,000 కూడా లేకుండా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటిని దాదాపు మన గుడివాడలో 1800 ఇళ్ళు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మంది నిరుపేదలకి 1 రూపాయి కట్టించుకుని 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఉచితంగా ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ 200 కోట్ల రూపాయలు బ్యాంకులో లబ్ధిదారులకు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద నుంచి వచ్చినటువంటి డబ్బు 400 కోట్ల రూపాయలు. అదేవిధంగా దీనికి ఆనుకుని ఇంకా పేదలకి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. ఆ దొంగ 420 చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి 77 ఎకరాల్లోనే ఇళ్ళు నిర్మాణం చేసి మిగిలిన గాలి కొదిలేశాడని చెప్పి చెప్తే దీనికి ఆనుకునే 178 ఎకరాల ల్యాండ్, ఎకరం 52 లక్షల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు ల్యాండ్కి అయింది, ఫిల్లింగ్ 35 కోట్ల రూపాయలు అయింది, కరెంటు సబ్స్టేషను కరెంటు లైన్ లైట్కి 20 కోట్ల రూపాయలు, అదేవిధంగా రోడ్లకు 20 కోట్ల రూపాయలు. ఈ రకంగా 4,000 ఇళ్ళకి శాంక్షన్ ఇచ్చారన్న ఆల్రెడీ 8,200 ఇళ్ళలో ఈ రోజుకి ఇచ్చినటువంటి పట్టాలతో 7,700 అయితే 4,200 ఇళ్ళకి ఇళ్ళు కట్టుకుంటా శాంక్షన్ ఇచ్చారు. ఆ శాంక్షన్ ఇచ్చి మిమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.